वेलकम टू ऐड्रीम न्यूस तिरुपति उप एन नेपथ्य प्रस्तम अन्नी राजकीय पार्टी फोकस नेपथ्य अट्ठ सेम टाइम अदे पार्टी संबंधी कीलक नेता रंग में दिन परस्थित नेपथ्य वेंकटगिरी बाध्यत चूसकने दाखी कड़प नीचे डिप्यूटी सीएम का व्यवहार अमजद बाषा गार प्रस्तम रोजल नीचे इक पर्यटन नेपथ्यमें असल के ओवराल तिरुपति सेगमेंट ये विधा आये अच्नाकोचार अंश आई तो माटे प्रयत्न चाहे सर नमस्कार नमस्कार सर एला सर ओवराल चूसक उप एन पार्टी चाल सीरीयस कनबड़ती अंके इलांट सीनियर नेता रंग में दिगार चूस मूड रोज गमन अंशा पार्टी की एला उमटर मेन वैएसआर कांग्रेस पार्टी गेलने का मन मुख्यम मेन वी आर् फोकसिंग आ मेजारी एंकंटे इपड़ जो तिरुपति उप एन एला नेपथ्य जो मन अर विषय एंकंटे इवा वैएसआर कांग्रेस पार्टी अधिकार जगन मोहन रेड्डी गारु राष्ट्रा की मुख्यमंत्री बाध्यत स्वीक सुमार इरवे रेसाल पूर्ति चुस्म जी मरी इरवे रेसा आये प्रवेश संक्षेम पधकाले अभिवृद्धि कार्यक्रम मरी इवनि साचुरेशन मोड प्रजलकु चेरडम जरिगिंदि आ नेपथ्य जो एन कल काबी दी प्रत्येकता तिरुपति उप एन प्रत्येक प्रत्येकता दाने कोसमें मैं इवा वैएसआर कांग्रेस पार्टी मा नायक उद्देश्य अभ्यर्थी डॉक्टर गुरुमूर्ति गारी विजयमे का अत्यधिक मेजारटी तो मा अभ्यर्थी गेलवालने लक्ष्य मन वन पे जरूर అంటే గ్రౌండ్ లో మీరు అనుకున్నట్టు ఇప్పటికే అధికార పార్టీ ఒకటే చెప్తుంది మాకు గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయ్యింది మెజారిటీ ముఖ్యమని మెజారిటీ అంశాలను చూసుకుంటే మీరు అనుకున్న మెజారిటీ సాధించే దిశగా క్యాటర్ కనబడుతుంది ఓటర్లు ఆ వైపుగా ఉన్నారని ఆ దిశ మీకు ఏమన్నా సిగ్నల్స్ వస్తున్నాయా ఖచ్చితంగాండి ఎందుకంటే గత రెండు రోజుల నుంచి నేను కూడా వెంకటగిరి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీలో మరీ ముఖ్యంగా వెంకటగిరి మున్సిపాలిటీలో నేను తిరగడం జరుగుతుంది మరి ఇక్కడ ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం ప్రజలు ఉన్నారు మరి అదే విధంగా చేనేత కార్మికులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు గత రెండు రోజులుగా అందర్ని కూడా కలవడం జరిగింది నిజంగా వాళ్ళలో కలిసినప్పుడు వాళ్ళ రిసీవింగ్ గాని వాళ్ళ ఆవభావాలు గాని మనం ఒకసారి చూస్తుంటే ఖచ్చితంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో అనేక ప్రభుత్వాలను మనం చూశాం గాని మరి కేవలం మాటల ప్రభుత్వాలను మనం చూశాము మరి ఇవాల చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందంటే ఒక్క ఈ ప్రభుత్వంలోనే జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని అభిప్రాయానికి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది మరి అదే విధంగా కాపు సోదరులు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా గతంలో అంత కూడా టీడీపీ వైపు మొగ్గు చూపేవాళ్ళు మరి చేనేత కార్మికులు కూడా అధిక శాతం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపేవాళ్ళు కానీ ఇవాల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు కులం చూడకోకుండా మతం చూడకోకుండా పార్టీలు అసలే చూడకోకుండా సాచురేషన్ మోడ్ లో కేవలం అర్హతే ప్రామాణికంగా తీసుకొని మరి ఎవరు కూడా దలారు లేకోకుండా డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ కు ఏదైతే సంక్షేమ ఫలాలు అందుతున్నాయో దానికి ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ వర్గం ఆ వర్గం అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు ఈ పరిపాలన మీద జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద దానికి అనుగుణంగానే మరి ఇవాల ఈ ఉపఎన్నిక రావడము మరి ఇన్ని ఫలాలు వాళ్ళకి అందించడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా ఏదైతే ఈ 22 నెలల కాలంలో మరి ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజు సుమారుగా 50 60 వేల నుంచి తీసుకుంటే ఈ రోజు 6 7 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరింది ఒక ఇంటి స్థలం వచ్చిందంటే ఆ కుటుంబ సభ్యునికి సుమారు ఒక 5 లక్షల రూపాయలు విలువ చేసే స్థలము ప్లస్ ఇండ్లు మరి ఏదైతే రైతు భరోసా కింద అమ్మఒడి కింద మరి చేనేత నేస్తం కింద
మరి ఈ విధంగా సున్నా వడ్డీ రుణాలు అదే కాకుండా చాలా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళకు ప్రతి ఏట 10 10000 రూపాయలు పెట్టుకే వేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ప్రతి కుటుంబము ఏదో ఒక రెండు మూడు పథకాలు ఆ కుటుంబానికి చేరువయ్యాయి దానికి అనుగుణంగానే వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనము అండగా ఉండాలి ఇలాంటి ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనే ఆలోచనకు ఈ రోజు ప్రజలందరూ కూడా వచ్చారనే అభిప్రాయం మాకైతే కనపరుస్తుంది ఎక్కడైతే వాళ్ళు మాట్లాడుతున్న తీరును చూసి మనం వాళ్ళ రిసీవింగ్ గాని అవన్నీ కూడా చూసి ఎందుకంటే ఖచ్చితంగా మనం ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ఖచ్చితంగా అర్థమైపోతుంది అలాంటిది వాళ్ళు ఆ చిరునవ్వు గాని మనం పోయి ఓట్ అడిగినప్పుడు ఆ చిరునవ్వు వాళ్ళు ఆహ్వానించిన తీరు అవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఈ పరిపాలన మీద సంతృప్తి వ్యక్తపరుస్తున్నట్టు ఖచ్చితంగా మా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే జగన్మోహన్ రెడ్డి గారికే అనే సంకేతాలు మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయి సరే అంటే బేసిక్గా ఇప్పుడు 7 నియోజకవర్గాలు చూసుకుంటే వెంకటగిరి కావచ్చు తిరుపతిలో ఒక పార్షియల్ పార్ట్ కావచ్చు సర్వేపల్లిలో కొంత పార్ట్ కావచ్చు ముస్లిం మైనారిటీస్ శాతం ఎక్కువగా గూడూరు కావచ్చు ఈ 4 నియోజకవర్గాల్లో కొంత ఎక్కువగా కనపడుతున్నాయి సో మీలాంటి నేతలు అందుకే రంగంలో దించి మైనారిటీ ఓటర్ని ఎక్కడ అంటే చేలకుండా మైనారిటీ ఓటర్లు ఎక్కడ గ్యాప్ రానియకుండా చూసుకునే బాధ్యత మీకు ముఖ్యమంత్రి గారు ఒప్పుచెప్పారు అందుకే మీలాంటి నేతలు అందరూ కూడా సీనియర్ నేతలు దీని మీద ఫోకస్ చేయడానికి వస్తున్నారు అంటే ఏమంటారు అంటే అలాంటిది ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈ వర్గం ఆ కులం ఈ కులం అనే తేడా లేకోకుండా ఈరోజు నవరత్నాల రూపంలో మైనార్టీ అనే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలో కూడా వెనుకబడిన ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకందరికీ కూడా ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో ఈరోజు సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందుతున్నాయి ఏదో మైనార్టీలకు సెపరేట్గా చేసినట్టుగా అలా కాకుండా గత ప్రభుత్వాల్లో ఎన్నడూ ఇలాంటి సంక్షేమ పథకాలకు వాళ్ళకి అందలేదు మరి మైనార్టీలకు తీసుకోండి బీసీలకు తీసుకోండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు తీసుకోండి ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటారు వాళ్ళు బీసీలు అంటే మా పేటెంట్ హక్ అని చెప్పుకుంటారు అవును చెప్పుకొని వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు తప్ప బీసీ ఓట్లతో గద్దెనెక్కి వాళ్ళు చేసింది శూన్యం వాళ్ళని మోసం చేశారు బీసీలకు అందరికి కూడా బీసీలకు మొదటగా న్యాయం చేసింది ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఏ విధంగా చూశారంటే ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే వినియోగించుకోవడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళకందరికి కూడా వాళ్ళ కుల వృత్తులకే పరిమితం చేయడం జరిగింది ఒక కత్తెర ఇచ్చేసో లేకపోతే ఒక సుత్తి ఇచ్చేసో మీ కుల వృత్తులకే మీరు అదేవిధంగా కొనసాగండి అనే రీతిలో ఆయన పరిపాలన చేశాడు కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి బీసీ కుటుంబంలో కూడా ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఒక ఉన్నతమైన చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది కేవలం వాళ్ళ కుల వృత్తులకే మగ్గిపోకూడదు వాళ్ళందరూ కూడా బాగా ఉన్నతమైన చదువుకొని ఆ కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచనతోనే ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి బీసీ కుటుంబంలో మీరు చూడండి ఒక డాక్టర్ ఉన్నారు ఒక ఇంజనీర్ ఉన్నారు ఎంబీఏ ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ప్రతి నెల 50,000 లక్ష రూపాయలు జీతం తీసుకుంటూ ఈరోజు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు దాన్ని తండ్రి గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి బీసీలకు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలి అనే ఆలోచనతోనే మరి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ చేశారు ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటలకు అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళకు రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో మరి ఇవాళ ఆయన ప్రభుత్వం ఏర్పాటులో మొదటి ఏదైతే క్యాబినెట్ కూర్పులోనే ఈరోజు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈరోజు 60% పైబడి ఈరోజు
గ్రేట్ బీసీలకు అవకాశం కల్పించడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. మరి అదే విధంగా మొన్న రాజ్యసభకు ఇద్దరికి బీసీలకు రాజ్యసభకు పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి, నిన్న ఎమ్మెల్సీల విషయంలో కూడా, ఎమ్మెల్సీ విషయంలో కూడా ఈరోజు మైనార్టీలకు బీసీలకు ఆరు మందికి ఇస్తే దాంట్లో ఇద్దరు మైనార్టీలకు అవకాశం కల్పించడం అనేది నిజంగా వీళ్ళందరిలో కూడా బీసీల్లో కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో రాజకీయంగా వాళ్ళు వెనకబాటుగా ఉన్నారు అనే ఆలోచనతో మరి వాళ్ళకు వాళ్ళకందరికీ కూడా రాజకీయంగా ముందుకు తీసుకురావాలి. ఎప్పుడైతే ఆ సామాజిక వర్గానికి మేలు జరగాలంటే మా రాజకీయంగా వాళ్ళు ఎదుగుతేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఈరోజు ముందుకెళ్తున్నారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు నిజంగా ఎమ్మెల్సీలో రెండు ఎమ్మెల్సీలు ముస్లిం మైనారిటీలకు వస్తాయని ఊహించారా? మీరేమన్నా అసలు ఆ గెస్ ఏమైనా చేశారా? నిజంగా ఎవరు గెస్ చేయలేదండి, ఎవరు గెస్ చేయలేదు. ఒక్కటేంటంటే మనము ఏదైతే 2019లో 5 మందికి ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడం జరిగింది, దాంట్లో 4 గెలవడం జరిగింది. ఒక్క మా ఇక్బాల్ గారు హిందూపురంలో ఓడిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం రాకమునుపే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంకా క్యాబినెట్ కూడా ఫామ్ చేయలేదు. ఒక ఏదైతే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో ఆయన ప్రసంగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మైనార్టీలకు 5 టికెట్లు ఇవ్వడం జరిగింది, 5 నేను అసెంబ్లీలో చూడదలుచుకున్నాను, కానీ 4 మాత్రమే గెలిచారు, ఇక్బాల్ అన్నగారు ఓడిపోయారు, నేను 5 అసెంబ్లీలో చూడాలనుకున్నాను, కానీ ఆయన పాపం ఓడిపోవడము ఖచ్చితంగా నేను మొదటి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీ చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలకు అనుగుణంగానే మొదటి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి ఆయన పదవీ కాలం కూడా మొన్న ముగిసిన సందర్భంలో మళ్ళీ ఆయనకు రెన్యువల్ చేస్తూ మళ్ళీ ఆయనకు అవకాశం వస్తుందని మేము ఊహించాం. కానీ ఒక సాధారణ మహిళ నిజంగా షాకింగ్ అదైతే మహిళ ప్లస్ నిజంగా ఆమె పార్టీకు మంచి వర్కర్, ఒక కార్పొరేటర్గా ఉంటూ కార్పొరేటర్ కృష్ణా జిల్లాలో అది కూడా విజయవాడ మహానగరంలో ఒక కార్పొరేటర్గా ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఎంత ఒత్తిళ్ళు వచ్చినా కూడా పార్టీ మారక నిజంగా ఒక కమిట్మెంట్ అండి. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి ఈరోజు ఆయన ఆలోచన తీరు చూస్తుంటే నిజంగా ఎవరైతే కమిట్మెంట్గా పార్టీకి నమ్ముకొని ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈరోజు సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఎవరు కూడా ఊహించలేదు అలాంటి మహిళకు ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది. ఈరోజు మైనార్టీ సామాజిక వర్గాలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరు ఊహించలేదు ఒక మహిళకు అంతకుముందు కూడా ఒక అవకాశం వస్తే రాయచోటికి సంబంధించిన ఒక గృహిణి ఆమె, రాజకీయాలతో సంబంధం లేదు. పాపం వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారో మరి ఆనాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే నడవడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మరణించిన తర్వాత మరి ఆ కుటుంబాన్ని గుర్తించి వాళ్ళ శ్రీమతికి ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది నిజంగా చాలా అరుదండి. ఇలాంటి నాయకులు మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన ఒక కమిట్మెంట్తో ముందుకెళ్ళడము ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక రాజకీయ నాయకులుగా కాకోకుండా ఒక మానవత్వం కలిగిన నాయకుడుగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. మీ కేసులో అమ్జద్ బాషా గారి కేసులో బేసిక్గా ఎమ్మెల్యే అయ్యారు, ఓకే, మంత్రి, ఓకే, అందరూ హ్యాపీ. డిప్యూటీ సీఎం వస్తుంది నిజంగా మీకు తెలుసా? లేదండి, మేము కలలో కూడా ఊహించలేదు. నిజంగా ఈరోజు మీడియా ముఖ్యంగా చెప్తున్నాను, నేను అసలు కలలో కూడా ఊహించలేదు. నిజంగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2014లో అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ప్రజలు కూడా కడప నగర ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా నా మీద విశ్వాసంతో నన్ను శాసనసభకు పంపించడం జరిగింది. మరి రెండవ విడత కింద కూడా 2019 లో కూడా నాకు మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా 2014 45,000 పైచలకు మెజారిటీ కడప నియోజకవర్గ ప్రజలు ఇస్తే 2019 లో ఇంకొక 10,000 మెజారిటీ పెంచి 55,000 మెజారిటీ ఇవ్వడం జరిగింది. నిజంగా నేను నా నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. వాళ్ళ రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోవాలనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ మీ ఐడ్రీమ్ మీడియా ముఖ్యంగా కూడా నేను నా నియోజకవర్గ ప్రజలకు ఒకటే అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఏంటంటే మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఏదైతే ఈ బాధ్యత నేను ఖచ్చితంగా ఆ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దే మీ రుణం తీర్చుకుంటానని కూడా ఈరోజు కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటూ మరియు 55,000 పైచలకు మెజారిటీతో గెలవడం జరిగింది. మరి ఆయన మొట్టమొదటి క్యాబినెట్లోనే నన్ను నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి అదే స్థాయిలో మంత్రిగా అవకాశం కల్పిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది నిజంగా నేనైతే ఊహించలేదు. మరియు ముందుగా నేను ఆ భగవంతుని అల్లాను కృతజ్ఞతలు ఆయన ఆశీస్సులు ఉన్నాయి. తర్వాత మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉండే నమ్మకము విశ్వాసము ఏదైతే నా మీద పెట్టుకున్నారో ఆయన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎప్పటికీ నేను ఒమ్ము చేయను. ఖచ్చితంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతో పాటు నడుస్తాను. నిజంగా అలాంటి నాయకుని కింద పనిచేసే అవకాశం వచ్చినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. నిజంగా ఆ రోజు మీకు ఆ అనౌన్స్మెంట్ డిప్యూటీ మంత్రి ఓకే డిప్యూటీ సీఎం అనౌన్స్మెంట్ డైరెక్ట్గా ఎవరు ఫోన్ చేశారు? ఆ చేసిన క్షణంలో ఆ అమ్జద్ బాషా కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఏంటి? ఆ ఫీలింగ్ అనేది మనము మనార్థితం. అది ఎవరు కూడా మన నోటి ద్వారా వాక్యాల్లో చెప్పలేని ఆనందం అది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనేది ఆ స్థాయి నేను ఎప్పుడు ఊహించలేదు. అలాంటి స్థాయి నన్ను నాకు కనిపించినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ మా సామాజిక వర్గం అయితే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉంటారు. ఎందుకంటే మా సామాజిక వర్గం ఎలాంటిదంటే ఎవరైతే ఒక మేలు చేస్తారో ఆ మేలుని వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరన్నా ఒక కీడు చేస్తే ఆ కీడును కూడా వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈ స్థాయి ఎవరు కూడా కల్పించలేదు. అలాంటి స్థాయి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడము మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా ఈరోజు ఎంతో గర్వపడుతున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్జద్ బాషా ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడంటే మేమందరం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఆ భావంతో వాళ్ళందరూ కూడా ఉండారు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా మైనార్టీలను ఏ విధంగా అణగదొక్కే ప్రయత్నం చేశారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. రెండో కేటగిరీ సిటిజన్ కింద ట్రీట్ చేయడం జరిగింది. ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకోకుండా. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో 74 ఏళ్లలో. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరు కూడా మంత్రి వర్గంలో లేకపోవడం అనేది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగింది. సార్ అంటే ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచింది కదా, ఈ 23 మంత్స్లో బేసిక్గా గవర్నమెంట్ ఏదైతే అనుకునిందో లేదు, ఇలాంటి ముఖ్యులతో ముఖ్యమంత్రి గారు డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏదైతే అనుకున్నారో ఆ దిశగా గవర్నమెంట్ వెళ్తుంది, ఆ దిశగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, దాంట్లో ఏమైనా వెనకబాటు పడ్డామో అన్న ఏమన్నా ఒక డిస్కషన్లో ఆ దిశగా అయితే మీరు ముందుకు వెళ్తున్నారనే ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారా? ఎస్ అండి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పిన ఏదైతే మా మేనిఫెస్టో నవరత్నాల రూపంలో మేము ఏదైతే ప్రజల ముందు మేనిఫెస్టో పెట్టి మనం ఎన్నికలకు పోయామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో డెఫినెట్గా మేము ఆ దిశలో పయనిస్తున్నాము. ప్లస్ ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలు మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు,
నేను మానిఫెస్టో చెప్పింది ఐదేళ్లలో ఇంప్లిమెంట్ చేస్తానని నేను ప్రజలకు మాట ఇచ్చాను అనే ఆలోచనతో ఏ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తారు కానీ మా ముఖ్యమంత్రి గారు నేను ఇచ్చిన హామీ మొదటి సంవత్సరంలోనే పూర్తి చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళారు దాంట్లో అనివార్య కారణాల వల్ల ఈ కరోనా మహమ్మారి రావడము ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మరి ఆర్థిక వనరులు సహకరించకపోవడము ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అయినా మీరు ఎక్కడ తగ్గలేదుగా ఎక్కడ తగ్గలేదు కదా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎన్ని నష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఓర్చుకుంటూ అధిగమించుకుంటూ మరి ఇవాల చెప్పిన ఏదైతే హామీల్లో అబౌ 90% ఈ రోజు ఇంప్లిమెంట్ చేశాం అబౌ 90% ఈ రోజు ఇంప్లిమెంట్ చేశాం ఆ దిశలో ఎక్కడ మనకు మేము వెనుకబాటుతనానికి గురవుతున్నాం వెనుకబడ్డామనే ఆలోచన లేదు నిజంగా జనరల్ గా వాస్తవంగా మేమే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తుంటాం అవును చాలాసార్లు చెప్తుంటారట క్యాబినెట్ లో క్యాబినెట్ లో కూడా సార్ పరిస్థితి ఏంది సార్ ఒక మేమే ఈ రోజు మేము ఏం పథకాలు ఇస్తున్నామో ఆ పథకాలు కూడా మాకు గుర్తులేడం లేదు అన్ని పథకాలు ఇస్తున్నాము కొద్దిగా గ్యాప్ ఇచ్చి మనం పథకాలు ప్రవేశపెడితే బాగుంటుంది అనే అభిప్రాయం మేము చెప్పాం జగన్ మోహన్ రెడ్డి గారికి మా సీఎం గారికి కానీ సీఎం గారు నో నేను చెప్పాను చేయాలా ప్రజలకు నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా నా మాట నెరవేర్చుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళారు కానీ ఒక్కొక్కసారి ఈ నిర్ణయాలు ఆయన చెప్తున్నప్పుడు అంటే మీ క్యాబినెట్లో సీనియర్స్ జూనియర్స్ ఫ్రెష్ బ్యాచ్ కొంత యంగ్ బ్యాచ్ కలిగి ఉంది కదా ఏమైనా డిస్కషన్స్ జరుగుతుంటాయా అన్నా ఏంది మనం ఇబ్బంది అయిపోద్దేమో రేపు తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ప్రెజర్ ఉంటుంది మంత్రులుగా మీకు విపరీతమైన ప్రెజర్ ఉంటుంది కదా అటువంటి ఏమైనా డిస్కషన్స్ వస్తుంటాయా లీజర్గా మాట్లాడుకునేటప్పుడు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తుంటారు విపరీతమైన ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఏమన్నా ఏంటన్నా కొద్దిగా గ్యాప్ ఇస్తే బాగుంటుందన్నా అని చెప్పి ఇంత ఒకటి తర్వాత ఒకటి పథకాలు పెడితే ఇబ్బంది అవుతుందన్నా అని నవ్వుతూ చెప్తుంటారు అప్పుడప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు కూడా దానికి ప్రతి సమాధానంగా ఆయన కూడా నవ్వుకుంటూ లేదు ఇది చేయాల్సిందే అని చెప్పి ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు మన మీద ఒక విమర్శన చేస్తున్నాయి మీరు అప్పులు చేసి పూర్తిగా సంక్షేమాలు చేస్తున్నారు తప్పితే అభివృద్ధి దృష్టి వైపు మీరు పోవట్లేదు అనేది చాలా సీరియస్గా మనం ఏది చేస్తున్న అలిగేషన్ అంటే ప్రభుత్వం ఏది చేస్తున్న అలిగేషన్ సో ఇటువంటి డిస్కషన్స్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కడి నుంచి మనం డబ్బులు తీసుకురాగలం అనే కాన్ఫిడెన్స్ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఒకటండి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు కదా కేవలం సంక్షేమ పథకాలే అభివృద్ధి జరగడం లేదు అని చెప్తున్నారు వాళ్ళు ఏ యాంగిల్లో ఏ కాన్సెప్ట్లో అభివృద్ధి జరగడం లేదు అనేది వాళ్ళు ప్రజలకు వివరించడం లేదు కానీ ఇవాళ మా ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు ఓవరాల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఏదో రోడ్డు కాలువలు కట్టేస్తేనే డెవలప్మెంట్ అనేది కాదు గ్రామస్థాయి నుంచి డెవలప్మెంట్ జరగాలి ఈరోజు సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది ప్రతి గ్రామంలో సచివాలయం నిర్మించడం జరిగింది ఆ సచివాలయానికి ఆనుకొని రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది మరి దానికి ఆనుకొని ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం జరుగుతున్నాయి దాని పక్కనే ఈరోజు అక్కడ రైతులు పండించిన పంటలకు మరియు స్టోరేజ్ చేసుకునేదాని కోసం గిడ్డంగులు అక్కడే ఆ ప్రాంతంలోనే కడుతున్నారు ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా ఒక గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎందుకంటే మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి జరుగుతూనే ఈరోజు ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఆ సిద్ధాంతాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తున్నారు గ్రామాలు అన్నీ వాళ్లకు సమకూర్చడం జరుగుతుంది మరి ఇవి అభివృద్ధి కాదా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు కింద ఈరోజు మనం చూస్తే అదేం అభివృద్ధి కాదా ఈరోజు కార్పొరేట్ ఊహించిన పథకం ఈరోజు నాడు నేడు కింద ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో గతంలో ఏంటంటే ఒక రిక్షా కార్మికుడు ఒక ఆటోతోలే
దినసరీ కూలీ చేసుకునేవాడు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో పంపించడానికి వెనకడుగు వేసి కాన్వెంట్ స్కూల్స్ కు పంపించే పరిస్థితి ఉండేది మరి ఇవాల ఏంటి అదే వాళ్ళందరూ కూడా ఈ రోజు కాన్వెంట్ స్కూల్స్ నుంచి టీసీ తీసుకొని ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు అదేం డెవలప్‌మెంట్ కాదా yes అంటే పెరిగింది కదా స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో జాయినింగ్స్ విపరీతంగా పెరిగాయి విపరీతంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల న్యూ అడ్మిషన్స్ జరిగాయి అంటే అది డెవలప్‌మెంట్ కింద రాదా ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్స్ నాడు నేడు కింద వాళ్ళకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా మన ప్రైవేట్ హాస్పిటల్ ని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా తీర్చిదిద్దాలి ఇది డెవలప్‌మెంట్ కాదా ఇవాళ ఏ యాంగిల్ లో మాట్లాడుతున్నారో తెలియదు గానీ మేమైతే ఓవరాల్ డెవలప్‌మెంట్ మా ముఖ్యమంత్రి గారు ఓవరాల్ డెవలప్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఆ దిశలో ఆయన అడుగులు ముందుకేస్తున్నారు ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాని అధిగమిస్తూ మరి ఇవాల ముందుకెళ్తున్నారు ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క సైమల్టేనియస్ గా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈ రోజు ప్రాజెక్ట్స్ అండి చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశాడో చెప్పండి ఆయన ఎప్పుడైతే ఎప్పుడు చెప్పుకునేది అది పట్టసీమ ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటాడు మోటార్లు పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు తోవిన కాలువలో నీళ్లు వస్తుంటే అక్కడ మోటార్లు పెట్టి అక్కడ నుంచి పంపింగ్ చేసి ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి నేను పట్టసీమ ప్రాజెక్ట్ కట్టానని చెప్పుకుంటాడు అది ప్రాజెక్టా అది ఈరోజు అనేక ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన జనయజ్ఞంలో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఎంత ఆగమేఘాల మీద ఈరోజు పనులు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈ డిసెంబర్ కల్లా ఖచ్చితంగా పూర్తి చేయాలనే ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఇవన్నీ కూడా డెవలప్‌మెంట్ ఆస్పెక్ట్సే కదా ఈరోజు రైతులు వాళ్ళకి సంబంధించిన ఈరోజు ఆర్బీకేల ద్వారా వాళ్లకు నాణ్యమైన విత్తనాలు కానీ నాణ్యమైన ఎరువులు పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది ఇదేం డెవలప్‌మెంట్ కింద రాదా వాళ్ళన్నీ ఇవన్నీ కూడా విస్మరించేసి ఏదో డెవలప్‌మెంట్ జరగడం లేదు ఓన్లీ సంక్షేమ పథకాలకే ప్రభుత్వం డబ్బులు వెచ్చిస్తుంది అనే ఒక ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంటే బై ఎలక్షన్స్ లో మీరేమో సంక్షేమం మీదనే ఆధారపడి అంటే ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి భారీ మెజారిటీని తెస్తాయి అనే కంటెంట్తో మీరు వెళ్తున్నారు తెలుగుదేశం ఒక డిఫరెంట్ అయిన కంటెంట్ ఏంటంటే ఎంపీలుగా అక్కడ ఉండి ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు వాళ్ళు నోరు విప్పలేకపోయారు మోడీ గవర్నమెంట్కి కాళ్ళని మొక్కుతూ వాళ్ళు అక్కడ గడిపేస్తున్నారు అనే కంటెంట్తో తెలుగుదేశం వెళ్తుంది బీజేపీ జనసేన మాకు మా అభ్యర్థిని గెలిపిస్తే మేము మంత్రిని చేస్తాం మంత్రి ద్వారా రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ మంత్రి ద్వారా చేయిస్తామని చెప్పి చెప్తున్నారు సో ఏ యాంగిల్లో మరి మీరేమో సంక్షేమ పథకాలు అందులో బేసిక్గా వెరీ చేసుకున్నా కూడా ఇద్దరు మీ అపాయింటెంట్ అభ్యర్థుల మధ్యకి మీ అభ్యర్థికి కొంత తేడా కూడా ఉంది కదా ఎలా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు ఒకటంటే నేనైతే క్లియర్ కట్గా ఎందుకంటే ఒక్క ఈ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందండి అంతేనా కరెక్ట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఆ హక్కు ఓటు అడిగే హక్కు ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీలండి ఇవి ఎందుకంటే ఇదే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రధానమంత్రి స్వయంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మరి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది మరి అదే సభలో మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని 15 ఏళ్ళు ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని ఆయన మాట ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా నమ్మి మీకు ఓట్లు వేశారు మీరు అధికారంలోకి వచ్చారు 2016లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఇద్దరు అక్కడ మంత్రులుగా ఉన్నారు బీజేపీ ఇద్దరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు ఇద్దరు బాగా కలిసికట్టుగా ఉన్నారు మరి ఎందుకండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారు మీరు ప్రత్యేక హోదా సాధించుకోకపోగా ప్రత్యేక ప్యాకేజీ వైపుకు మీరు మొగ్గు చూపారు
మరి అదే కాకుండా ఒక పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అది సార్ అదే స్థానంలో మీరు అప్పుడు ఏం చెప్పారంటే 25 ఎంపీలకు 25 ఎంపీని గెలిపించండి కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొని వస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి ఇప్పుడు అదే లీడ్ని తెలుగుదేశం తీసుకొని మీరు ఆ రోజు రాజీనామాలు తెలుగుదేశం ఎందుకు చేయలేదని మమ్మల్ని డిమాండ్ చేశారు కానీ ఈరోజు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా మీరు ఎటువంటి ఫైట్ పార్లమెంట్లో చేయట్లేదు బీజేపీ మీద ఎందుకని ఫైట్ చేయట్లేదు అని మిమ్మల్ని విమర్శిస్తున్న పరిస్థితి ఏమంటారు దానికి ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒప్పుకోమనండి మేము ఈ రాష్ట్రానికి మోసం చేశాం ఈ రాష్ట్ర ప్రజలకు మేము అధికారంలో ఉన్నంత వరకు మేము ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాము ప్రత్యేక హోదాను పణంగా పెట్టి మేము ప్రత్యేక ప్యాకేజీ వైపుకు మొగ్గు చూపాము ఎందుకంటే మా స్వార్థం ఉంది దాంట్లో తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందన్నా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం మేమే కట్టుకుంటాము అని లేఖ రాసి మరి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఆ ప్రాజెక్ట్ని మేమే కట్టుకుంటామని తీసుకున్నామని ముందు ప్రజలకు క్షమాపణ కోరమనండి తర్వాత ఏంటంటే ఈరోజు అధికారంలో ఉండే కేంద్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీ ఈరోజు ఎవరి వాళ్ళకు ఫుల్ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అనేది సంకీర్ణ ప్రభుత్వం లేదు ఇప్పుడు పూర్తి స్థాయిగా వాళ్ళకు మెజారిటీ ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ప్రత్యేక హోదా ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రోజుటికి కూడా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రత్యేక హోదా మీద గళమెప్పుతున్నారు ఈరోజు కూడా ప్రత్యేక హోదా అనేది సజీవంగా ఉందంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ముగిసిన అధ్యాయం అని చాలామంది చెప్పారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యయనం అని చెప్పారు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో చెప్పారు సామెత కూడా అత్త మగబిడ్డ కంట అంటే వద్దంటాదా అనేది దానికన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తా అంటే మేము ప్రత్యేక హోదానే ఎందుకు కోరుకోవాలి దానికన్నా ఎక్కువ లాభం చేకూరుతుంది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఈ ప్రత్యేక హోదాను డైల్యూట్ చేసేసారు చంద్రబాబు నాయుడు మరి ఎలాంటి పరిస్థితులు కూడా ఆనాడు కూడా మేము పోరాటం చేశాం మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం అవకాశం వస్తుంది ఖచ్చితంగా ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనే అంశం ఖచ్చితంగా సాధించుకుంటాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది బేసిక్గా ఓవరాల్గా ఒకసారి ఈ ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంగా చూసుకుంటే బీజేపీ ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకుని వస్తుంది తిరుపతి ఒక ఆధ్యాత్మిక సెంటర్ కాబట్టి ఇక్కడ హిందుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే పరిస్థితి కనపడుతుంది దాన్నే వాళ్ళు బేస్ తీసుకుని ఎస్ మేము హిందుత్వాన్నే తీసుకెళ్తామని కూడా అక్కడ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు అంటే వాళ్ళకి ఇక మిగతా ముస్లిం మైనారిటీస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఇతర వాళ్ళ ఓట్లు అవసరం లేదని ఒక డెసిషన్కి వచ్చి హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ ఓట్ బ్యాంక్ని సాధించాలనే ప్రయత్నం జరుగుతుందా నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండానే అదే కదా మనకు అందరికీ కూడా తెలుసు ఈరోజు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను కూడా మనం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు ఏదైతే హిందుత్వ అజెండా మీదనే వాళ్ళు ఎన్నికల్లోకి పోతున్నారు నిజంగా ఈరోజు మనం చూస్తే ఈరోజు చూడండి బెంగాల్ కావచ్చు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అది కమ్యూనిస్టుకు గతంలో కంచుకోట లాంటిది అక్కడ ఇలాంటి భేదాభిప్రాయాలు ఎవరిలో కూడా లేవు కమ్యూనిస్టు స్వభావాలు కలిగిన వ్యక్తులు ఎక్కువ మంది అక్కడ 34 ఏళ్ళు కమ్యూనిస్టు ప్రభుత్వం అక్కడ ఉనింది మరి అలాంటి చోట కూడా ఈరోజు ఈ హిందుత్వ అజెండాని కేరళలో కూడా అదే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కేరళలో ఒక వాళ్ళ నాయకులు ఒక విధంగా మాట్లాడుతుంటే అదే వెస్ట్ బెంగాల్లో ఇంకొక రకంగా వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడే మాటలకు మరి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉండే నాయకులు మాట్లాడే మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు పొంతన లేకోకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వాళ్ళ అజెండా హిందుత్వ అజెండాతోనే పోతున్నారు కానీ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఆ అజెండా అనేది
వాళ్ళకి ఎలాంటి ఆ ఎజెండాతో వాళ్ళకు మేలు జరగదనే నమ్మకం విశ్వాసం అయితే మాకు ఉంది. ఎందుకంటే జనసేన కలిసింది కదా, జనసేన ఇప్పుడు బీజేపీతో కలవడం అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు కూడా ఇప్పుడు మనం చూసుకోవాల్సిన అంశం ఉంది దాంట్లో. సో జనసేన బీజేపీని కలవడాన్ని ఎలా చూస్తారు అంటే ఆ దానివల్ల మీకు ఏమన్నా ఇబ్బంది, ఏదైనా కొంత ఓట్ బ్యాంక్ షేరు ఏమన్నా తరలిపోతుంది అనే ఒక భయం ఏమన్నా ఉందా? నిజంగా అండి, జనసేన పవన్ కళ్యాణ్ గారు అసలు ముందు ఆయనకు నైతికత ఉందా అనేది మనం మాట్లాడుకోవాలి. ఇదే ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఏం చెప్పాడండి? ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఏం చెప్పాడు? ఆ రోజు పాచిపోయిన లడ్డు ఇచ్చారు, పాసిపోయిన లడ్డు ఇచ్చిపోయాడు ప్రధానమంత్రి అని చెప్పాడు. మరి అదే ప్రధానమంత్రితో, అదే భారతీయ జనతా పార్టీతో ఈరోజు జత కట్టుతున్నాడు. ఏ కారణం చేత ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ? ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రతిపక్ష, ఎందుకంటే ఏ పార్టీ కూడా అధికార పక్షానికి ప్రతిపక్షం ఎప్పుడైనా వ్యతిరేకంగా పనిచేస్తారు అంతే కదా. వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒక జరుగుతున్న సినారియో అదే కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికి ప్రతిపక్షంగా ఆ రోజు బీజేపీ ఉన్నింది. ఆ రోజు మన రాష్ట్రానికి విభజన చేస్తుంటే వీళ్ళు కూడా కాంగ్రెస్తో కలిసి ఆ రోజు పార్లమెంట్ డోర్స్ అన్నీ కూడా మూసేసి ఈ రాష్ట్ర విభజన బిల్ని పాస్ చేయడం జరిగింది. ఆ రోజు ఈ రాష్ట్రానికి విభజించే దాంట్లో కూడా బీజేపీ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. మరి అదేవిధంగా మాకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మబలికి వాళ్ళ ఓట్లు వేయించుకొని ఇరు పార్టీలు, ఎందుకంటే వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఇరు పార్టీలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాట నిజంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాటను కూడా వాళ్ళు ఖతరు చేయకోకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. మరి ఆనాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా అందరూ వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మరి అదే పార్టీతో ఈరోజు జత కట్టి ఈరోజు నేను ఈ రాష్ట్రానికి మేలు చేస్తాను అని చెప్తే ప్రజలు నమ్మాలి కదా. ఒక స్టాండ్ లేకోకుండా ఒక స్టాండ్ ఎవరన్నా ఒక నాయకుడి కంటే ఒక స్టాండ్ ఉండాలి, ఒక స్టాండ్ ఉండాలి. తప్పైనా రైట్ అయినా ఒక స్టాండ్కు ఒక కన్ఫైన్డ్ అయి ఉండాలి. అట్లాంటి ఒక కన్ఫైన్డ్ స్టాండ్ అనేది పవన్ కళ్యాణ్ గారు లోపిస్తుంది. మరి ఏ విధంగా ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారు, ఏ విధంగా విశ్వసిస్తారు ఈయన ఏదో చేస్తాడని చెప్పి? ఎందుకంటే ఆయన ఉనికి కాపాడుకునే దానికోసము ఈరోజు ఏదో భారతీయ జనతా పార్టీతో జత కట్టుతున్నాడు. మరి ఎప్పటి వరకు వాళ్ళిద్దరి దోస్తీ కొనసాగుతుందో కూడా మనం ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఏదో మనస్పర్ధలు వచ్చాయి అనేది కూడా వినికిడి ఉంది. ఆయన పూర్తి స్థాయిలో ఉప ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ కావడం లేదు, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం కూడా ఇవ్వడం లేదు అనేది కూడా లీకేజెస్ వస్తున్నాయి. కాబట్టి ఎంతవరకు వీళ్ళ అలయన్స్ కొనసాగుతుందనేది కూడా తెలియని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అంత అమాయకులుగా ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా బాగా తెలుసు ఎవరు ఏంటి అనేది కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసినా కూడా మాకు ఎలాంటి దోఖా ఉండదు. మేమైతే మా యొక్క ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాము, ఆ దిశలో భారీ మెజార్టీ సాధించాలి అనే ఆలోచనతో ఒక ప్రణాళిక బద్ధంగా మనం ముందుకెళ్తున్నాం, ఆ దిశలో మేము విజయం సాధిస్తామని. అంటే ప్రత్యర్థి అంటే మీకు సమీప ప్రత్యర్థి అంటే తెలుగుదేశాన్ని చూస్తారా, బీజేపీ జనసేన కలయికను చూస్తారా? రేపు బై ఎలక్షన్ సంగతినే మాట్లాడేది. ఇలా మేము ప్రత్యర్థి, ఇద్దరు కూడా ప్రత్యర్థులే. మేము మా విజయమే కాదు మేము మెజార్టీ కోసం పెద్ద స్థాయిలో మెజార్టీ సాధించాలి అనే దిశలో మా అడుగులు ముందుకేస్తున్నాము. మరి వాళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్ కోసం పోరాడుకుంటున్నారు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క భారతీయ జనతా పార్టీ. ఆ దిశలో ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళిద్దరిలో పోటీ ఉంది, సెకండ్ ప్లేస్ కోసం పోటీ ఉంది. తెలుగుదేశం బీజేపీలో మెర్జ్ అవుతుంది అని వస్తున్న వార్తలు, అంటే దాని మీద తెలుగుదేశం కూడా రియాక్ట్ అయినప్పటికీ కూడా, కానీ వైసీపీ నేతలు దాన్ని బలంగా అవును అని అంటున్నారు. అంటే ఆ ఇండికేషన్స్ ఏమన్నా మీకు కనపడుతున్నాయా? ఇండికేషన్స్ అంటే ఖచ్చితంగా ఈ ఇండికేషన్స్, ఈ ఎన్నికలన్నీ కూడా చూస్తున్నాం కదా, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో
ఎన్ని చోట్ల చూడండి భారతీయ జనతా పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేశారు జనసేన ఏ పార్టీ ఎవరికి సపోర్ట్ చేశారో కూడా తెలియని పరిస్థితి కొన్ని చోట్ల అయితే మేము చూశాం సోషల్ మీడియాలో అన్ని పార్టీల జెండాలు ఒకరు మెడలు వేసుకొని తిరుగుతున్నారు అంటే లోపాయికారిక వాళ్ళకందరికీ కూడా బాగా సంబంధాలు ఉన్నాయి మరి అదే పరిస్థితిలో ఈ రోజు పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే ఈ రోజు ప్రజల్లో వాళ్ళకు పూర్తిగా ప్రజలు వాళ్ళు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితులు లేరు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో ఎక్కడ కూడా అర్బన్ లోకల్ బాడీస్లో ప్రజలు కొద్దిగా ఆలోచన ఉండే ఓటర్స్ ఉంటారు మరి కొద్ది విజ్ఞులు ఉంటారు ఇంటెలెక్చువల్స్ ఉంటారు మరి అక్కడ మీకు దీనికంటే లోకల్ బాడీస్ కంటే అక్కడ హై పర్సంటేజ్ వచ్చింది 90% రీచ్ అయ్యారు జనరల్గా ఏమంటే రూరల్ ఏరియాస్లో ఈ సంక్షేమ పథకాలు వర్కౌట్ అవుతాయి కానీ అర్బన్ ఏరియాస్లో ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా కూడా వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు అనే ఒక అభిప్రాయము ఉన్నింది మరి అలాంటిది దానికి భిన్నంగా ఈరోజు లోకల్ బాడీ రూరల్ ఎలక్షన్స్లో కన్నా అర్బన్ లోకల్ బాడీస్లో 51% ఓట్ల శాతం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఇది గతంలో ఇది చరిత్ర ఇది గతంలో ఎన్నడూ అనేక ప్రభుత్వాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి కానీ ఇంత పెద్ద స్థాయి ఓట్ షేర్ అనేది ఇప్పుడే సాధ్యమైంది దీని ద్వారా పూర్తి స్థాయిలో ఇటు అర్బన్ ఓటర్స్ కానివ్వండి ఇటు రూరల్ ఓటర్స్ కానివ్వండి ఇద్దరు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంకొక 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దీటైన నాయకుడు అసలు కరువు అయ్యాడనేది కూడా మనం చెప్పుకోవచ్చండి అంటే లోకల్ బాడీస్లో మున్సిపాలిటీల్లో మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ నాకు ఓట్ అయినని కూడా అడగల కానీ పబ్లిక్ ఒక రేంజ్లో మీకు పట్టం కట్టారు కానీ బై ఉప ఎన్నికల్లో కూడా చాలామంది వైసీపీ నేతలు ఏమన్నారంటే అసలుకి మా మీ ఎమ్మెల్యేలు కూడా 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారితో అసలు మీరు రాబోలేదు మీరు అనుకున్న టార్గెట్ని మేమే ఫిక్స్ చేసి ఇస్తామని చెప్పి ఓపెన్గా చెప్పిన పరిస్థితుల్లో 14వ తారీఖు సడన్గా ఆయన రాబోతున్నారని ఒక ఇది జరిగింది సరే అది వాయిదా పడింది పక్కన పెట్టిన కానీ అప్పటికే ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి ఎక్కడో భయపడిపోయాడు పరుగులు చేస్తున్నాడు ఆ భయంతోనే జగన్ పరిగెత్తుకుంటా తిరుపతికి రాబోతున్నారు అని చెప్పి మాట్లాడిన మాట ఇక్కడే వెంకటగిరిలోనే ఈ ప్రాంతంలో ఉన్న నేతలందరూ కూడా మాట్లాడారు ఎలా చూస్తారు దాన్ని నిజంగా ఎవరు చెప్పారండి ముఖ్యమంత్రి గారు రారు అని ఎవరు చెప్పారు వస్తారు అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతేగాని మీటింగ్ 14వ తేదీ రారని ఎవరు చెప్పారు అంటే నిన్న అనౌన్స్మెంట్ వచ్చేసింది కదా అది కాదు అంతకు ముందు ముఖ్యమంత్రి గారు రారు ప్రచారానికి రారని ఎవరు చెప్పారు ఇప్పుడు ఒకటే అండి మా ముఖ్యమంత్రి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్లలో నేనేదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సాచ్యురేషన్ మోడ్లో ప్రజలకు అందాయి మరి ఆ దిశలో ప్రజలు నన్ను ఆదరిస్తారు అనే నమ్మకంతో అదే మూడ్లో ఉన్నారు మరి అదేవిధంగా ప్రజలు కూడా అదే రకమైన మ్యాండేట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ ఉప ఎన్నికలు వచ్చే సమయానికి మరి ఎవరు మనం ఎవరు ముఖ్యమంత్రి గారు రారని ఎవరు చెప్పలేదు మరి వాళ్ళే ఊహించుకున్నారు ఊహించుకొని ఆయన 14వ తేదీ బహిరంగ సభ ఏర్పాటు పెడతానంటే అప్పుడే కొన్ని ఛానల్ ఎల్లో మీడియా అంతా కూడా అప్పుడే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళిపోయాయి ఇక్కడ అస్తవ్యస్తంగా ఉందని చెప్పి అందుకు ఆయన ప్రచారానికి 14వ తేదీ బహిరంగ సభ పెట్టడం జరిగిందని వాళ్ళే చెప్పారు మరి ఇవాళ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ప్రతిరోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న సందర్భంలో మరి లక్షలాది మందితో ఒక బహిరంగ సభ పెట్టడం అనేది సమంజసం కాదు అనే ఆలోచనకు వచ్చి మరి ఆయన విరమించుకోవడం జరిగింది మరి ఆ విరమించుకున్నా కూడా మరి ఆయన భయపడి మళ్ళీ రావట్లేదు అని చెప్పడం ఏంటిది అసలు అర్థం కాని డబల్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఏంటిది వస్తా ఉంటే ఒక రకంగా అదే రకం రాకపోతే కూడా భయపడిపోయాడు వస్తా ఉంటే భయపడి వస్తున్నాడు రాకపోతే భయపడి రావట్లేదు అంటే ఏంటిది అంటే ఎవరన్నా భయపడి రాకోకుండా మానుకుంటారా
ఏంటో వాళ్ళ అసలు డబల్ స్టాండర్డ్స్ ఉండాయి. వీళ్ళు ప్రజలు ఎవరు వీళ్ళను నమ్మరు. వీళ్ళ స్టేట్మెంట్స్ కానీ, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ కానీ, మరి ఇవాళ లోకేష్ మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ నిజంగా నిన్న లోకేష్ వెంకటగిరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆకాశం మీద ఉన్నారు, మీరందరూ కూడా ఈ బై ఎలక్షన్ ద్వారా ఓడిస్తే వైసీపీని ఓడిస్తే నేల మీదకి వస్తాడు, మీ వీధుల్లోకి వస్తాడంట. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వీధుల్లోనే ఉండారు, ప్రజలతోనే ఉండారు, ప్రజలకు ఆయన సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. మీరు ఐదేళ్ళు మీకు ప్రజలు అవకాశం ఇస్తే మీరు ఆకాశంలో తేలారు. ఆకాశంలో తేలడం వల్లనే ఈరోజు ప్రజలు 2019లో దానికి తగినట్టుగా బుద్ధి చెప్పారు. మరి అది కూడా ఇప్పటికైనా వాళ్ళకు బుద్ధి జ్ఞానం రాకపోతే ఇంకా రాదనే నేనైతే అనుకుంటా. అంటే జరిగిన ఇష్యూస్లో రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏదో, కానీ ఇటీవల కాలంలో చాలామంది అబ్జర్వ్ చేసిన పొలిటికల్ లీడర్స్ అందరూ అబ్జర్వ్ చేసినన్న, ఈవెన్ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడేది ఏంటంటే, లోకేష్ తన స్టైల్ ఆఫ్ టాకింగ్, మాట్లాడడం, తన స్టైల్ ఆఫ్ వేవ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకుని వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. ఏమంటారు? ఏ ఉత్సాహం అండి, ఆయన 5 నిమిషాలు మాట్లాడితే ఎన్ని తప్పులు వస్తాయో మనం ఒకసారి చూడండి. ఏ అసలు ఏం మాట్లాడినా కూడా ప్రజలు ఆయన స్వీకరించేదానికి సిద్ధంగా లేరు. మరి వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు మాట్లాడుతున్నారు కదా. బుచ్చయ్య చౌదరి గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, జూనియర్ ఎన్టీఆర్ రావాలి పార్టీలోకి. అంటే ఏంటని, అంటే వాళ్లకు లోకేష్ మీద నమ్మకం లేకనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయిపోయింది, లోకేష్ పార్టీని రన్ చేయలేడు. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం అంటే సీనియర్ మోస్ట్ నాయకుడు కదా బుచ్చయ్య చౌదరి గారు. మరి అలాంటి వ్యక్తులే చాలామంది ఉండారు అదే అభిప్రాయం. తెలుగుదేశంలో ఉండే నాయకులందరూ కూడా అదే అభిప్రాయానికి ఉండారు. కానీ ఈరోజు వాళ్ళకి అర్థం కావడం లేదు, అబ్బా కొడుకులకి ఇద్దరికి అర్థం కావడం లేదు. అది వాళ్ళ నాయకులు ఆలోచన చేస్తున్న ఇది వాళ్ళకి ఇద్దరికి అర్థం కావడం కానీ పరిస్థితి. మీ నాయకుడేమో రేపు ప్రచారానికి రావట్లేదు ముఖ్యమంత్రి గారు, మరోవైపు ఏమో బీజేపీ అగ్రనేతలు 12వ తారీఖు ప్రోగ్రాం, 14 తెలుగుదేశం నేతలు విపరీతంగా జరుగుతున్నారు. ఏదైనా ఎఫెక్ట్ ఏమన్నా ఉండబోతుంది అని ఒక భయం ఏమన్నా వైసీపీ నేతల్లో ఉందా? ఇలాంటి భయం లేదు, ఎందుకంటే మా యొక్క సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. ఎందుకు చెప్తున్నామంటే, ఇంత ఘంటాపథంగా మనం ఎందుకు చెప్తున్నామంటే, ఆ విధంగా మేము సాచురేషన్ మోడ్లో మేము వాళ్ళకి అందించడం జరిగింది. ప్రతి కుటుంబం లబ్ధి చేకూరడం జరిగింది. గత ప్రభుత్వాల్లాగా కాకుండా జన్మభూమి కమిటీలను పెట్టేసి మరి ఒక్కొక్క దానికి ఒక రేటు ధరలు పెట్టి ఏ విధంగా దోచుకున్నారో ప్రజలకు తెలుసు. మరి ఇవాళ ఎక్కడ దళారీ వ్యవస్థ లేకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, ఈరోజు ఒక ఎమ్మెల్యే ప్రమేయం లేదు, ఒక మంత్రి ప్రమేయం లేదు, డైరెక్ట్గా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చాలు సచివాలయానికి వెళ్తే చాలు. సచివాలయానికి వెళ్ళి సచివాలయానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, వాలంటీరే వాళ్ళ ఇంటికి వచ్చి ఫలానా పథకం, ఏ పథకానికి వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళక్కడ అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాడు. తగిన టైంలో వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి. మరి ఇవాళ డోర్ డెలివరీ చేస్తున్నారని పథకాలన్నీ కూడా. ఈరోజు పెన్షన్ 1వ తేదీ నాడే ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఈరోజు తలుపు తట్టి వాళ్ళకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. గతంలో అయితే అవ్వతాతలు ఆ ఎండలకు నిజంగా అక్కడికి వెళ్ళి స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి మనం చూశాం. దానికి అధిగమిస్తూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు తలుపు తట్టి ఈరోజు వాళ్ళకి ఇంటికి పెన్షన్ అందిస్తున్నాం. మరి ఆ అవ్వతాతలందరూ కూడా ఈరోజు దీవిస్తున్నారు. నిజంగా వాళ్ళ ముఖంలో చిరునవ్వు, ఈరోజు నా మేనల్లుడు ఈరోజు నాకు, నా మనవడు ఈరోజు నా పెన్షన్ ఇస్తున్నాడు ప్రతి నెల, నా కొడుకులు కూడా ఇవ్వడం లేదు ప్రతిరోజు, ప్రతి నెల 1వ తేదీనే ఉదయం 5, 5:30 కల్లా మాకు పెన్షన్ అందుతుంది అని వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూస్తుంటే, మరి వాళ్ళందరి ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీ వాలంటీ పెద్ద నాయకులు వచ్చినా బీజేపీ కేంద్ర స్థాయి నాయకులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా కూడా ఎందుకంటే ఆయన స్థానిక సంస్థల్లో ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు ఎన్ని చేశారు కదా ఎన్ని చేసినా కూడా ఎక్కడండి ప్రజల తీర్పు ప్రజల తీర్పు ఆయన సొంత కృష్ణా జిల్లాలోనే కృష్ణా గుంటూరు జిల్లాలోనే మనకు ఎలా ఏ విధమైన తీర్పు ఇచ్చారు ప్రజలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా కూడా ప్రజలు ఎవరు నమ్మలేదు కదా. నాకు ఒక చిన్న అంటే చాలామంది వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా పొరుగు రాష్ట్రాలన్నీ కూడా వాటి మీద పెద్ద ఎత్తున దాన్ని ఫాలో అవుతున్న పరిస్థితి. సాక్షా ప్రధానమంత్రి కూడా ఏం చెప్పాడు చాలా బ్రహ్మాండమైన వ్యవస్థ ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్పారు. అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ నూట నాకు తెలుసు 135 145 సంక్షేమ పథకాలు ఈరోజు అసలు గుర్తు కూడా లేవు వస్తున్న నేపథ్యం ఇవన్నిటి ఆలోచన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచనలు రావడానికి లేకపోతే దీనికి రావడానికి ఏదైనా ఒక టీమ్ అండర్ కరెంట్గా పనిచేస్తుందా లేకపోతే ఆయన ప్రజలతో మమేకమైన పరిస్థితులే అంటారా? ఆయనకి ఎవరు టీం లేదు. ఆయన స్వయంగా ఎందుకంటే ఆయన పాదయాత్ర పాదయాత్ర అండి ఆయన చేసిన పాదయాత్రలో నిజంగా ప్రజలు పడుతున్న కష్టాలు ఇబ్బందులు ఆయన స్వయంగా తెలుసుకోవడం జరిగింది. మరి కోట్లాది మంది ప్రజల్ని కలవడం జరిగింది మహిళల్ని కలవడం జరిగింది మరి ఇవాళ చేనేత కార్మికులను కలవడం జరిగింది ఆటో కార్మికులను కలవడం జరిగింది ఇవన్నీ కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజలు కలిసి ఆయనకు వినతులు సమర్పించిన సందర్భంగా మరి ఆ వినతులన్నీ కూడా కోడీకరించి మరి ఇవాళ ఈ నవరత్నాలు తయారు చేయడం జరిగింది. ఏదో ఏసీ రూమ్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గతంలో మేనిఫెస్టో 100 పేజీల మేనిఫెస్టో ప్రతి కులానికి మేనిఫెస్టో ఇచ్చినట్టు కాకుండా ఆయన క్షేత్రస్థాయిలో 14 నెలల పర్యటనలో ఆయనకు ప్రజలు చెప్పిన సమస్యలు ఇవన్నీ కూడా అన్నీ కూడా ఓవరాల్గా తీసుకొని ఈ నవరత్నాల మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన మదిలో నుంచి వచ్చిన పథకాలే ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ నుంచి చూసిన వాళ్ళ బాధలు లేకపోతే వాళ్ళ వినతులు వాళ్ళ ఇష్యూస్ అన్నిటినీ ఆయన ఒక్కొక్కటి అప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ వచ్చారు. ఎస్, ప్రతి ఒక్క అర్జీని ఆయన ఏ ఒక్కరు కూడా ఇచ్చిన అర్జీని బుట్ట దాఖలు చేయలేదు. అవన్నీ కూడా ఆయన ఎప్పుడైతే ఆయనకు సమయం దొరుకుతుందో అవన్నీ కూడా అధ్యయనం చేసి ఈరోజు ఈ పథకాలన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈరోజు ఈ సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒక్క మీ జిల్లా గురించి ఒకే ఒక్క క్వశ్చన్. బేసిక్గా కడప జిల్లా అనగానే కొంత రెడ్డి డామినేషను, అందులో పాత నుంచి ఎంతో కాలంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలు, తర్వాత ఆయన తర్వాత జగన్ గారితో పయనం, ఇవన్నీ అక్కడేమో కొత్తగా వచ్చిన ఒక 2014లో రాజకీయాల్లోకి వచ్చిన అమ్జద్ బాషా గారు ఎమ్మెల్యే ఫస్ట్ టైం, రెండోసారి ఎమ్మెల్యే, వెంటనే మంత్రి, డిప్యూటీ సీఎం అయిపోయారు. సో నిజంగానే మీరు హ్యాండిల్ చేయగలుగుతున్నారా? మీకు ప్రెషర్ ఉంటుంది కదా, కొంత పెద్ద నేతలు ఉంటారు, బడా నేతలు ఉంటారు, అందులో సీఎం గారి సొంత జిల్లా, ఎలా అనిపిస్తుంది? నిజంగా మా జిల్లాలో అండి, మేము నిజంగా మా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు కాకుండా 9 మంది ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. ఏ ఒకేషన్ జరిగినా కూడా మా జిల్లాలో మేము శాసనసభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము సంఘటితంగా అక్కడ ఎదుర్కొన్నాం. ఎందుకంటే మా జిల్లాలో ఉండే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత అణగదొక్కే ప్రయత్నం చేశారో, ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, రాజశేఖర రెడ్డి గారి జిల్లా అని చెప్పి మరి ఆ జిల్లా మీద ఎక్కువ ఫోకస్ ఉంది కదా. మనకు ఎన్ని రకాల కేసులు మన మీద బనాయించారు, అన్ని దాన్ని అన్నీ కూడా మనం ఈరోజు అధిగమించి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే మేమందరం కూడా మా శాసనసభ్యులందరూ కూడా మనం సంఘటితంగా ఉన్నాం కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాము.
మా సీనియర్ నాయకులు ఉన్నారు రఘురామ రెడ్డి గారు మైదుకూరు శాసనసభ్యులు అలాంటి సీనియర్ నాయకులు ఉన్నారు మన కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు మరి మనం అందరం కూడా కూర్చొని మనం ఎక్కడ కూడా మనలో ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు లేదు ఓకే ఆ ఉండడం వల్లనే మనము మా జిల్లాలో ఏ సమస్య వచ్చినా కూడా మా పార్లమెంట్ అవినాష్ గారు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళందరం మనం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని దానికి అడుగులు ముందుకేస్తాం అందుకు మనకి ఎక్కడ కూడా మనలో ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత చాలా మటుకు మనం చూస్తాం ఒకరిలో ఒకరిలో భేదాభిప్రాయాలు వచ్చేసి కొన్ని డివైడ్ అయిపోవడం వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం వాళ్ళు అని చెప్పేసి నిజంగా దేవుని దయ మా జిల్లాలో మేమంతా కూడా ఒకే వర్గము జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఆ దిశలో మేము ముందుకెళ్తున్నాము ఎక్కడ కూడా మాలో భేదాభిప్రాయాలు లేవు కానీ కలెక్టివ్ గా డిసిషన్ తీసుకుంటాము ఈ క్రెడిట్ అంటే బేసిక్ గా ఈ క్రెడిట్ మిమ్మల్ని అనాలా లేదా మీ ముఖ్యమంత్రికి ఆ క్రెడిట్ దక్కుతుందా మా ముఖ్యమంత్రి గారికి అండి క్రెడిట్ అది మా క్రెడిట్ అంతా కూడా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారికి మీ బాధ లేదన్న ఆయనే సాల్వ్ చేస్తున్నారు కాబట్టి వండర్ ఎందుకంటే బేసిక్ గా ఒక సీఎం జిల్లాలో అందులో ఆయనకు సొంత బంధువర్గం ఉంది మీలాంటి యంగర్స్ వచ్చారు పార్టీకి నమ్ముకొని చాలా కాలంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఎక్కడ గ్యాప్ రానికుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అనేది ఎవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ మరి ఈ జిల్లాను అభివృద్ధి వైపుకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు వల్ల ఎక్కడ ఎక్కడ కూడా ఎవరిలో కూడా భేదాభిప్రాయం లేదు మనం అందరం కలిసికట్టుగా ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అందరం కలెక్టివ్ డెసిషన్తో ముందుకెళ్తామండి అలాంటి కలెక్టివ్ డెసిషన్ వల్ల మనం ముందుకెళ్తే ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం లేదు అంటే నాకు కూడా ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే అమ్జద్ బాషా చాలా మృదు స్వభావి స్మూత్గా ఉంటారు ఎక్కడ హార్ష్గా రియాక్ట్ అయినా అది కూడా కొంత సక్సెస్ అయ్యే పరిస్థితి ఉందా ఒకవేళ ఒక సీనియర్ నాయకుడు ఏందన్నా ఇట జరుగుతుంది మీరు ఇటు చేయలేదు నాకు అని అడిగినప్పుడు మీరు దాన్ని సర్దుకొని పోవడమో లేకపోతే కలుపుకొని పోవడమో అది కొంత ఇప్పుడు మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒక్కొక్కరి మనోభావాలు ఒక రకంగా ఉంటాయి ఒకరు యాక్షన్ ఒక్కొక్క రకంగా ఉంటారు మెంటాలిటీ స్పీడ్గా ఉంటారు వాళ్ళందరినీ కూడా మనము అందరు కూడా కలుపుకొని పోతేనే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ దిశలో మనం మా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు మా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు అందరు మనం కూర్చుంటాము కూర్చొని ఒక కలెక్టివ్ డెసిషన్తో మేము ముందుకు వెళ్తాం దాంట్లో మనం సక్సెస్ అయ్యాం మనలో ఎక్కడ కూడా ఎవరిలో కూడా ఈరోజు 9 మంది శాసనసభ్యుల్లో కూడా ఇద్దరు పార్లమెంట్ సభ్యుల్లో కూడా ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేవు ఫైనల్గా ఒకటే ఒక విషయం కడపకి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మళ్ళీ వెనక్కిపోతుంది వస్తుంది వచ్చేసింది అనుకున్న టైంలో మళ్ళీ వెనక్కిపోతుంది అని చెప్పి ఆల్రెడీ మంత్రి గారు కూడా చెప్పారు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఆ కంపెనీకి ఉన్నాయి కాబట్టి వెనక్కిపోతుంది నిజంగానే మీరు కడపకి ఉక్కు ఫ్యాక్టరీ సాధించే దిశగా కడప నేతలు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారా దాన్ని ఖచ్చితంగా అండి మాకన్నా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది సాధించాలి అనే ఆలోచనలో ఉండరు మాకన్నా ఆయనకు ఎక్కువ పటిమత ఉండరు మరి ఆ దిశలో అడుగులు ముందుకేస్తున్నారు మరి అక్కడ ల్యాండ్ కూడా పూర్తిగా క్లియరెన్స్ కూడా వచ్చేసింది మొన్న క్లియరెన్స్ వచ్చింది తర్వాత అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి కాంపౌండ్ వాల్ విషయంలో అన్ని పనులు జరుగుతున్నాయి మరి అనేక ఒక కంపెనీతో కూడా మాట్లాడడం జరిగిందని కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఆ దిశలో అడుగులు వేస్తున్నాము ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క సుముఖంగా ముందుకు వస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము మీ గోల్ ఏదైతే కడప జిల్లాకు చేయాలనుకున్నారు ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు జిల్లా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో జిల్లా వైఎస్ఆర్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అది ఏదైతే ఉక్కు పరిశ్రమ అనేది ఖచ్చితంగా మా ఈ 3 ఏళ్ల కాలంలో దాన్ని పూర్తి చేస్తాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డూ వాచ్ ఐ డ్రీమ్